విదేశీ విద్యా పథకం ద్వారా కోట్లాది రూపాయల నిధులు ఖర్చు చేసి విదేశాలకు పంపించిందని ఇప్పుడు వైసీపీ ప్రభుత్వంలో విదేశీ విద్యా పథకాన్ని నిర్వీర్యం చేసి కేవలం 211 మందిని మాత్రమే విదేశీ విద్య అందిస్తున్నారని అర్హులైన అందరికీ విదేశీ విద్య అందించాలని నిరసన వ్యక్తం చేస్తూ విఠాపురం నియోజకవర్గం గొల్లప్రోలు మాజీ జెడ్పీటీసీ మడికి ప్రసాద్ జగన్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు। మూడేళ్ల తర్వాత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కేవలం 211 మందిని మాత్రమే విదేశీ విద్య ద్వారా విదేశాలకు పంపించడంపై నిరసిస్తూ విదేశీ విద్య పథకాన్ని అందరి విద్యార్థి విద్యార్థులకు అందించాలని డిమాండ్ చేస్తూ విఠాపురం తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో మాజీ ఎమ్మెల్యే వర్మ సూచన మేరకు నిరసన కార్యక్రమం చేపట్టారు। విఠాపురం మున్సిపల్ కార్యాలయం ఆవరణలో ఉన్న అంబేద్కర్ విగ్రహం వద్ద మాజీ జెడ్పీటీసీ మడికి ప్రసాద్ తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలతో కలిసి నిరసన కార్యక్రమం చేపట్టారు। అనంతరం మున్సిపల్ కమిషనర్ రామ్మోహన్ రావుకు వినతి పత్రం అందజేశారు। ఈ సందర్భంగా మడికి ప్రసాద్ మీడియాతో మాట్లాడారు। ఈ కార్యక్రమంలో అల్లుమల్లు విజయకుమార్ రెడ్డం భాస్కరరావు పిల్లి చిన్న కొండేపూడి సూర్యప్రకాష్ కొళ్ళ బంగారుబాబు అందుగుల సతీబాబు నుతాటి ప్రకాష్ కొరుప్రోలు శ్రీను సోము సతీబాబు అలపు సూరిబాబు ఇజ్జన కాసు యాళ్ల గణేష్ గొడుగుల సూరిబాబు సుబ్బు రామకృష్ణ రామిరెడ్డి అప్పలస్వామి ఆనంద్ బోనబోయిన శివ మట్లా శ్రీను తదితరులు పాల్గొన్నారు। ఆవాస ప్రాంతాల్లో పనిచేయడం నిమిత్తం వచ్చి కేటాయించిన నిధులు ఇవి అవి కూడా మీరు రద్దు చేశారే రద్దు చేసి ఈ రోజున ప్రజలకు ఏం చేస్తారు మీరు ఒక్క అవకాశం నమ్మించి మోసం చేస్తారు। మరలా ఇప్పుడు ఎలక్షన్స్ దగ్గరికి వస్తాయి కాబట్టి మరలా అంబేద్కర్ విదేశీ విద్యా అనుదాన పేరుతోటి ఏదో 213 మందికి మేము ఇచ్చామని చెప్పుకుంటారు ఇదేనా మీ గొప్ప అని అడుగుతూ ఉన్నాం। మరి చంద్రబాబు నాయుడు ఎలా కాదు కదా ఆయన రాగానే ప్రతి పథకాన్ని ఇంప్లిమెంట్ చేశాడు అదేవిధంగా 10 లక్షల రూపాయలు ఇచ్చారు మరలా చివరిలో దాని 15 లక్షల రూపాయలు పెంచిన ఘనత చంద్రబాబు మీరు ఏం చేశారని అడుగుతూ ఉన్నాం। మరి దళిత ఎంపీలు కానీ దళిత ఎమ్మెల్యేలు కానీ అందరూ ఉన్నారు మీరు కూడా ఒకసారి ఆలోచించండి అంబేద్కర్ కల్పించిన రాజ్యాంగం ప్రకారం మన ఎమ్మెల్యేలు ఎంపీలు అయ్యారు మీరు ఒకసారి ఆలోచన చేయండి ఎంత తుంగలో తొక్కున్నారో దళిత సోదరులు కానీ బీసీ మైనార్టీ ఓసీ మైనార్ ప్రతి సామాజిక వర్గాన్ని కూడా తొంగలో దొక్కుతున్నటువంటి ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం ఈ సందర్భం తెలియజేస్తున్నాం। ఈ రోజున మరి పిఠాపురం నియోజకవర్గంలో మరి అన్ని ఏరియాలో కూడా మేము తిరుగుతూ ఉన్నాం ప్రతి ఒక్కరూ కూడా ఈ సైకో పాలన ఎప్పుడు పోతుంది సైకిల్ ఎప్పుడు వస్తుంది అనేసి ప్రజలు ఎదురు చూస్తున్నారు త్వరలోనే సరైన గుణపాఠం చెప్పడానికి ప్రజలు కంకణం కడుతున్నారని తెలియజేస్తున్నాం। మరి ముఖ్యంగా దళిత వార్డుల్లో అభివృద్ధి చేసింది తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం వర్మ గారిని తెలియజేస్తున్నాం। ఈ విధంగా మీ అందరికీ కూడా తెలియజేసింది ఏంటంటే పేద ప్రజల యొక్క ఆలోచన విధానాన్ని అనుకూలంగా నడిచినటువంటి ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం అయితే పేద ప్రజల్ని అణిచివేసినటువంటి ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం ఈ సందర్భం తెలియజేస్తూ మరి ఇప్పుడు ఉన్నటువంటి నాయకులందరి సమక్షంలో కూడా మరి కమిషనర్ గారికి లెటర్ ఇవ్వడం జరుగుతుందని తెలియజేస్తున్నాం। మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం ఎం న్యూస్ ని సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి।